అందుకు. అలాగే మీ ప్రాంతంలో అలాంటివి ఏమన్నా ఉంటే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదన్నా, లేదు అని అంటే దానికి సంబంధించి అక్కడ ఉన్న ప్రాథమిక కేంద్రాలకు వెళ్ళి సమాచారం అందించినా ఎవరు మా బాధను వినట్లేదు అనుకున్న సందర్భాలు కావచ్చు. మీ ప్రాంతంలో అటు కోవిడ్ ఎఫెక్ట్ ఎలా ఉంది, కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంది, దానికి సంబంధించి టెస్ట్లకు సంబంధించి ప్రభుత్వం రియాక్ట్ అవుతుందా, అక్కడ ఏమన్నా కోవిడ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారా, దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా, అంటే కోవిడ్ సెంటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదా, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఉండకుండా బయట తిరుగుతున్నారా, కోవిడ్ టెస్ట్లకు అని చెప్పేసి అక్కడ ఏంటంటే రాంగ్ అడ్రస్లు ఇస్తున్నారు అన్న విషయం కూడా డాక్టర్స్ తెర మీద తీసుకురావడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు 200 టెస్ట్ జరుగుతుంటే అంటే 100 కేసెస్కి సంబంధించి అయితే ఫోన్ నెంబర్స్ కావచ్చు, వాళ్ళ అడ్రస్లు కావచ్చు రాంగ్ ఇస్తున్నారు, పాజిటివ్ వచ్చిన వాళ్ళు జనాల మధ్యలో తిరుగుతున్నారు అన్న విషయాన్ని కూడా డాక్టర్స్ తెర మీద తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రాంతంలో అలాంటివి మీరేమన్నా చూసినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదు అని అంటే ఒక వీడియో తీసి 8978181123 నంబర్కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియోను తెర మీద చూపించడంతో పాటు సదరు ఆ ప్రాంత అధికారుల దృష్టికి కూడా దాన్ని మీతో పాటు మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. మీ దృష్టికి వచ్చిన ఏ అంశాన్నైనా అటు లైవ్ ద్వారా తెలియజేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదు వీడియో తీసామండి, మేము ఆ డీటెయిల్స్ మీకు పంపిద్దాం అనుకున్న వాళ్ళు నంబర్ మరొకసారి చెప్తాను నోట్ చేసుకోండి, 8978181123 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ వీడియోని మేమే ప్లే చేస్తాం, సదరు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అటు కరీంనగర్ సంబంధించి డాక్టర్ రత్నమాల గారు మనకు ఇందాకే మనతో మాట్లాడడం జరిగింది, మరి గ్రౌండ్ లెవెల్ కి సంబంధించి రత్నమాల గారు అయితే ఆల్రెడీ ఒప్పుకున్నారు సిబ్బంది కొరత అయితే ఉందండి అనేసి, అని మరి అటు హాస్పిటల్ ప్రమిసెస్ కూడా చాలానే బాగున్నాయి, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు, 56 మంది పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇంకా 40 బెడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. మరి మనకు గ్రౌండ్ లెవెల్లో వచ్చిన రిపోర్ట్ కి సంబంధించి మా కరీంనగర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, అటు రత్నమాల గారు అయితే చెప్తున్నారు రోజుకు 200 మంది టెస్ట్ల కోసం వస్తున్నారు, బెడ్లు అయితే ఖాళీగానే ఉన్నాయి, హాస్పిటల్ వాతావరణం బాగుంది అనేసి అని చెప్తున్నారు, మరి గ్రౌండ్ లెవెల్లో ఆవిడ చెప్పినట్టుగానే ఉందా, ఇంకేదన్నా అక్కడ కనిపిస్తుందా? సంధ్య, ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే కరోనా అనేది రోజు రోజుకు విజృంభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే కరీంనగర్ సివిల్ హాస్పిటల్ కు సంబంధించి దాదాపు రోజుకు 200 టెస్టులు కూడా చేస్తున్నామని వైద్య అధికారులు చెప్తున్నప్పటికీ చాలా వరకు మాత్రం ఉదయం 7 గంటలకు 8 గంటలకు వచ్చిన వాళ్ళు దాదాపు సాయంత్రం 8 గంటల వరకు ఉండాల్సి వస్తుంది. అయితే ఎప్పుడైతే వారు వచ్చిన పేషెంట్లు ఒక రిజిస్టర్ లో వాళ్ళ నేమ్ రాయించుకున్న తర్వాత వాళ్ళ నంబర్ కు ఒక SMS వచ్చిన తర్వాతనే వాళ్ళని లోపలికి తీసుకుంటున్నారు. కొన్ని కారణాల వల్ల కూడా, అనివార్య కారణాల వల్ల కూడా ఆ మెసేజ్లు రాకపోవడం, సర్వర్ డౌన్ ఉండడంతో మాత్రం చాలా వరకు ఇక్కడ ఉన్న పేషెంట్లు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే నిన్న చూసుకున్నట్లయితే ఉదయం అంటే దాదాపు 10-11 గంటల ప్రాంతంలో వచ్చిన వాళ్ళు సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 60 సంవత్సరాల పైన ఉన్న వారు కూడా దాదాపు 7 గంటల వరకు కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది. నిన్న దాదాపు సర్వర్ డౌన్ ఉన్నదని చెప్పేసి కూడా చాలా వరకు ప్రజలు అంటే ఏదైతే కరోనాకు సంబంధించి టెస్ట్ గురించి వచ్చిన వాళ్ళు మాత్రం తీవ్ర ఇబ్బంది పడ్డ పరిస్థితి. అయితే అంతేకాకుండా ఏదైతే కరీంనగర్ జిల్లాలో కరోనాకు సంబంధించి పాజిటివ్ వచ్చిన వాళ్ళను చాలా వరకు హోమ్ ఐసోలేషన్ చేస్తున్న పరిస్థితి. అయితే వారికి సింటమ్స్ ఉన్నప్పటికీ కూడా గ్రామాల్లో కానీ అదే విధంగా పట్టణాల్లో కానీ వారిని హోమ్ ఐసోలేషన్ చేయాల్సిందిగా కొంతమందికి అడ్వైజ్ చేస్తున్న పరిస్థితి ఇటు వైద్య అధికారులు. అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు మాత్రం చాలా వరకు ఇబ్బంది పడడమే కాకుండా భయపడడం కూడా జరుగుతుంది. అయితే ఎవరికైతే కరోనా పాజిటివ్ వచ్చిందో వారిని ఖచ్చితంగా వారిని హాస్పిటల్ ఏదైతే కోవిడ్ కి సంబంధించిన హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, అక్కడే ట్రీట్మెంట్ అయిన తర్వాత వారికి నెగటివ్ వచ్చిన తర్వాత వారిని డిశ్చార్జ్ చేస్తే మాత్రం పక్కనే ఉన్న వారికి కొంత ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఏదైతే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి. అయితే ప్రకటనలకు ఏదైతే ఇక్కడ ఉన్న అధికారులు కొంతవరకు చెప్తున్నప్పటికీ మాత్రం ఆచరణలో మాత్రం చాలా వరకు వెనుకబడ్డదని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రోజు రోజుకు కరీంనగర్ 100ల సంఖ్యలో కూడా కేసులు పెరుగుతున్న పరిస్థితి. నిన్న ఒక్కరోజు కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే 73 కేసులు పాజిటివ్ రావడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే 3 కేసులు పాజిటివ్ రావడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు 18 కేసులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్లలో చూసుకున్నట్లయితే 18 కేసులు కూడా రావడం జరిగింది. ఈ విధంగా అంటే దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు 100 కేసులకు పైగానే కేసులు వస్తున్నాయి తప్పించి దాదాపు పెరగడం గానీ తగ్గడం అయితే ఉండట్లేదు. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా వరకు ఏదైతే అధికారులు చెప్తున్నప్పటికీ ఈ కరోనా పాజిటివ్ వచ్చిన వారిని మాత్రం ఖచ్చితంగా వారికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు మాత్రం కోవిడ్ హాస్పిటల్కి తరలించాలని చెప్పి చెప్తున్నప్పటికీ మాత్రం కొంతమంది అధికారులు మాత్రం వారిని హోమ్ ఐసోలేషన్
చేయాల్సిందిగా, బెడ్లు కూడా సరిపోతలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న రత్నమాల గారు చెప్పిన దాని ప్రకారం అయితే కేవలం 50 మంది పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇంకా 44 బెడ్లు ఖాళీగానే ఉన్నాయని ఆవిడ చెప్తున్నారు. మరి ఏదైతే అధికారులు వైద్య అధికారులు వారు అంటే ఏదైతే మీడియాలో చెప్పడం వేరు, అక్కడ ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం కొన్ని పల్లెటూర్లలో మాత్రం చాలా వరకు హోమ్ ఐసోలేషన్ చేస్తున్న పరిస్థితి అయితే. అదే విధంగా ఇప్పుడు ఏదైతే కరీంనగర్ సివిల్ హాస్పిటల్కు సంబంధించిన డాక్టర్ రత్నమాల చెప్పిన ప్రకారం బెడ్స్ ఖాళీ ఉన్నాయని ఒకవైపు చెప్తా ఉంటే, ఇక్కడ ఉన్న డిఎంఎన్హెచ్ఓ మాత్రం బెడ్స్ కూడా ఒక్కొక్కసారి సరిపోవడం లేదని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే సివిల్ హాస్పిటల్లో ఇంతకుముందు ఏవైతే బెడ్స్ ఉన్నాయో ప్రత్యేకంగా అంటే మామూలుగా ఇంతకుముందు ఏదైతే ఫీవర్ కు కానీ జనరల్ చెకప్ కానీ అదేవిధంగా సిజరైన్ ఆపరేషన్ కు సంబంధించిన బెడ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. అంటే కొత్తగా మాత్రం ఈ కరోనాకు హాస్పిటల్ను సెలెక్ట్ చేసిన తర్వాత కొత్తగా బెడ్స్ ఎక్కువ వరకు చేయలేదు కాబట్టి కొంతమందిని హోమ్ ఐసోలేషన్ చేస్తున్నామని చెప్పేసి డిఎంఎన్హెచ్ఓ చెప్తున్న పరిస్థితి. అయితే ఒక్కరి నుంచి ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓకు ఇక్కడ ఉన్న కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ కు మాత్రం కొంత సమాధానాలు పొందడం లేకుండా కూడా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడ శానిటైజేషన్ మన కరీంనగర్ మున్సిపాలిటీ చూసుకున్నట్లయితే గతంలో 50 కార్పొరేటర్లు ఉన్న ఈ కరీంనగర్ మున్సిపాలిటీ ఇప్పుడు 60 కార్పొరేటర్లు గా మారింది. అయితే దాదాపు అయితే ఇక్కడ ఉన్న ఏదైతే చుట్టుపక్కల ఉన్న కొన్ని విలేజ్లు కూడా మున్సిపాలిటీలో విలీనం కావడం జరిగింది. కాకపోతే అక్కడ ఉన్న సిబ్బంది మాత్రం మున్సిపల్ సిబ్బంది మాత్రం పెంచకపోవడంతో మాత్రం అక్కడ శానిటైజేషన్ విషయంలో కానీ అదేవిధంగా ఇక్కడ మొత్తం బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ శానిటైజేషన్ చేయడానికి మాత్రం ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత కూడా ఉన్నదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే చాలా వరకు ఒక దాదాపు 5000 మందికి ఒక కార్పొరేషన్ కు అంటే మామూలుగా ఒక కార్పొరేటర్ ఉన్న ఏరియాలో దాదాపు 4000 నుంచి 5000 మంది ప్రజలు ఉంటారు. అయితే దానికి సంబంధించి దాదాపు 4 నుంచి 5 సిబ్బంది ఒక్కొక్క కార్పొరేషన్ కు 5 మాత్రమే సిబ్బంది ఉండడంతో మాత్రం ఒక వాడకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకొక వాడకు వెళ్ళాలంటే దాదాపు 15 నుంచి 20 రోజులు టైం పడుతుంది. అంటే ఇక్కడ ఉన్న కరీంనగర్ మున్సిపాలిటీకి సంబంధించి ఈ శానిటైజేషన్ విషయంలో కూడా చాలా వరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పందుల బిడద కూడా చాలా వరకు ఉన్నది. అంటే చాలా వరకు కూడా వీటి వల్ల ఏదైతే కరోనాకు సంబంధించి నీట్ గా ఉంచుకోవాలి, పరిశుభ్రత పాటించాలని చెప్పేసి ఒకవైపు అధికారులు చెప్తున్నారు. కానీ అయితే ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం ప్రతి ఏరియాలో కూడా చాలా వరకు ఈ డ్రైనేజ్ విషయంలో కానీ శానిటైజేషన్ విషయంలో కానీ ఈ ఏదైతే ఈ వీటి విషయంలో చాలా వరకు ప్రజలు కరీంనగర్లో ఇబ్బంది పడుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైనా టెస్టులు పెంచాలి, అదే విధంగా ర్యాపిడ్ టెస్టుల విషయంలో కూడా ఎమర్జెన్సీ ఉన్న వారికి చేయాలని చెప్పి చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా డాక్టర్లు అడ్వైజ్ చేస్తేనే మేము టెస్టులు చేస్తామని చెప్పి ఒకవైపు వైద్య అధికారులు చెప్తున్నారు. కానీ కొంతమంది వారికి డిఎంహెచ్ఓ పరిధిలో జరిగే హెల్త్ క్యాంపులకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్తున్నారా? ఎందుకంటే మారుమూల గ్రామాల ప్రజలకు ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ లేకుండా టెస్టులకు రావాలంటే రాలేని పరిస్థితిలో ఉండాము అనేసి అని కూడా విజ్ఞప్తులు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో. మరి కరోనా టెస్టులు చేసేందుకు తెలంగాణలో సంఖ్య కూడా పెంచాలని హైకోర్టు ఆదేశించింది. మరి హైకోర్టు ఆదేశాలను ఎంతవరకు అధికారులు పాటిస్తున్నారు అనుకోవచ్చు? అటు మారుమూల గ్రామాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? టెస్టులకు సంబంధించి వాళ్ళ దగ్గరికి ఇప్పటివరకు వెళ్ళిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? వెళ్తే ఎన్ని టెస్టులు చేశారు ఇప్పటివరకు? ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఇంటింటికి ఏఎన్ఎంలు వెళ్ళడం జరుగుతుంది. అయితే గ్రామాల్లో అక్కడ ఉన్న సర్పంచ్లు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకొని ఇప్పటికే లాక్డౌన్ కూడా విధించడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి అక్కడ ఎవరికైనా దగ్గు జ్వరము ఇలాంటి జలుబు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు సంబంధించి అంటే రిపోర్ట్ ఇవ్వడం మాత్రమే ఉంటుంది. తర్వాత వాళ్ళు టెస్టులు చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కరీంనగర్ కు వారే అంటే వారే సొంతంగా వెళ్ళడం జరుగుతుంది. ఆ టెస్టులకు సంబంధించి ఒక రోజు ముందు అంటే ఈ రోజు వారు వెళ్ళి టెస్ట్ కు శాంపిల్స్ ఇస్తే దాని రిపోర్ట్ అనేది ఒక రోజు కానీ 2 రోజులకు కానీ రిపోర్ట్ రావడం జరుగుతుంది. ఆ టైంలో ఎవరైతే టెస్ట్ కి ఇచ్చారో ఆ టెస్ట్ కి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఆ 2 డేస్ తర్వాత వాళ్ళకి రిపోర్ట్ పాజిటివా లేకపోతే నెగటివా అని ఒక రిపోర్ట్ వస్తుంది. అయితే ఒకవేళ పాజిటివ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇప్పటికే అంటే అప్పటికే దాదాపు చాలా మందికి కలిసి ఉండడం అదే విధంగా వాళ్ళ కుటుంబీకులతో కూడా కలిసి ఉండడం జరుగుతుంది. అట్లా దాని తర్వాత అంటే స్పాట్ లో గిట్ట ఒకవేళ రిపోర్ట్ వస్తే మాత్రం వాళ్ళు అప్పటికి
కొన్ని నియమాలు పాటించే అవకాశం ఉంటుంది. అయితే 2 రోజులకు రిపోర్ట్ రావడంతో మాత్రం వారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హోమ్ అంటే కొన్ని నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి సంబంధించి పర్యవేక్షణ ఎలా ఉంది సత్యనారాయణ? ఎందుకంటే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళని జస్ట్ హోమ్ ఐసోలేషన్ లో పెట్టిన తర్వాత వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. జస్ట్ ఆ టైంకి వస్తున్నారు, మందులు ఇస్తున్నారు, వెళ్తున్నారు, వాళ్ళు బయట తిరుగుతున్నా లేకపోతే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేకపోవడం వల్ల యథేచ్ఛగా తిరుగుతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి కరీంనగర్ వ్యాప్తంగా ఎంతమంది ఇప్పటివరకు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు? వాళ్ళకి అందుతున్న ట్రీట్మెంట్ కి సంబంధించి సకాలంలో మందులు కానీ ఫుడ్ కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నారు అసలు? అయితే కరీంనగర్ జిల్లాలో వ్యాప్తంగా అంటే హోమ్ ఐసోలేషన్ కి సంబంధించి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో అంటే మేజర్ గా ప్రాబ్లం లేని వాళ్ళను కొంతమందిని హోమ్ ఐసోలేషన్ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. హోమ్ ఐసోలేషన్ చేసే వారికి వారికి ఒక ప్రభుత్వం నుంచి ఒక కిట్ ఇస్తున్నారు, ఆ ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్ కానీ అదేవిధంగా ప్రికాషన్స్ చెప్పేసి వారిని ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. అయితే చాలా వరకు అంటే కొన్ని కేసులు మాత్రం వారం రోజులు 10 రోజుల తర్వాత వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అదేవిధంగా దగ్గు జ్వరం అనేది ఎక్కువ కావడంతో మళ్ళీ వాళ్ళను ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి కానీ అదేవిధంగా ఒకవేళ మేజర్ గా ఎక్కువ ఉంటే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ హోమ్ ఐసోలేషన్ వల్ల చాలా వరకు ప్రజలు పక్కకున్న వారు కానీ ఆ విలేజ్ లో ఉన్నవారు కానీ అదే పట్టణాల్లో ఉన్న ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతున్నామని ఒకవైపు చెప్తున్నప్పటికీ మాత్రం హోమ్ ఐసోలేషన్ అంటే బెడ్స్ లేవు అని చెప్పేసి ఒక రకంగా అధికారులే చెప్తూ మళ్ళీ బెడ్స్ ఉన్నాయని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మన సివిఆర్ న్యూస్ తో కూడా సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా మాట్లాడడం జరిగింది. బెడ్స్ ఉన్నప్పుడు హోమ్ ఐసోలేషన్ చేయకుండా వారిని ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తే కొంతవరకు అంటే పక్కకున్న వారు కూడా ఇబ్బంది పడకుండా ఉంటదని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దీనిపైన ఖచ్చితంగా రోజు రోజుకు టెస్టులు ఎక్కువ చేయాలి. ఈ టెస్టులు చేయకపోవడం వల్లనే ఈ కరోనా వ్యాధి ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. అయితే పట్టణాల నుంచి ఎక్కువ హైదరాబాద్ నుంచి కానీ ఇంకా మిగతా స్టడీ రూట్ లో ఉన్నవారు చాలా వరకు పల్లెటూర్లలో కానీ ఇదే విధంగా కరీంనగర్ కు రావడం జరుగుతుంది. అయితే వారికి అప్పటికే కొంత జ్వరం అవి ఉండడంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల వరకు వారికి ఈ ప్రాబ్లం బయటపడుతుంది. అప్పటికే వారు వారికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఎందుకంటే లాంగ్ జర్నీకి వెళ్ళేదానికైతే ఆర్టీసీ బస్సులు ప్రొవైడ్ చేస్తుంది, బట్ శానిటైజేషన్ విషయంలో కావచ్చు బస్సులో తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు తీసుకోవట్లేదు, దీనివల్ల కూడా కొంచెం వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది అన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అంటే మరి కరీంనగర్ వ్యాప్తంగా చూసుకుంటే మనకటు హన్మకొండకు కావచ్చు, ఇటు రావాలనుకున్న పెద్దపల్లికి కావచ్చు, ఖచ్చితంగా లాంగ్ జర్నీకి వాళ్ళు బస్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి రవాణా శాఖ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, వస్తున్న ఊహాగానాలు నిజమనుకోవాలా, ఏంటి పరిస్థితి అసలు? ఈ రవాణా శాఖ చూసుకున్నట్లయితే మొదట్లో రవాణా ఏదైతే ఆర్టీసీ బస్సులు స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక సీట్ లో ఇద్దరు కూర్చునే సీట్ లో ఒకరు కూర్చోవాలని చెప్పేసి, ముగ్గురు కూర్చునే సీట్ లో ఇద్దరు కూర్చోవాలని చెప్పేసి, దాని తర్వాత బస్సు ఎక్కేటప్పుడు మళ్ళీ దిగేటప్పుడు ఖచ్చితంగా శానిటైజేషన్ చేస్తామని చెప్పేసి ఇటు డ్రైవర్లు కండక్టర్లకు కూడా అన్ని ప్రికాషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ అది ఒక 2-3 రోజులకే పరిమితమైంది. ప్రస్తుతం అయితే ఒకవేళ బయటకు వెళ్తే మాత్రం బస్సులో దాదాపు ఒక ప్రతి సీట్ లో కూడా ఫుల్ గా కూర్చోవాల్సి వస్తుంది. అయితే చాలా వరకు కూడా ప్రజలు ఏదైతే ప్రభుత్వం చెప్పిన ఏదైతే ఆదేశాలు పట్టణాలకు మాత్రమే ఉన్నాయని కూడా కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు ఏదైతే అంటే బస్సులు లేకపోవడంతో వాళ్ళు కూడా చివరికి ఏదైతే 1-2 బస్సులు ఉన్నదన్న మాత్రం టైట్ గా వెళ్ళడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి వెళ్ళాలంటే కూడా తప్పని పరిస్థితి అయితేనే వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ ప్రికాషన్లు కూడా ఆర్టీసీలో మాత్రం విఫలమైందని కూడా మనం ఇక్కడ కరీంనగర్ జిల్లాలో చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వైద్యాధికారిని అడిగితే దానికి అంటే తగు సూచనలు ఇచ్చామని కూడా వారు చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం అలాంటిది ఏమి లేకుండా ఉన్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇప్పుడే తీసుకున్నాం కదా కరీంనగర్. Thank you.
సార్.